నమస్తే రామ్ గారు నమస్తే చెయ్య మంచి కథ ఏమన్నా చెప్తారండి ఒక రైతు సంతకి నడిచి ఈ లోపల ఒక షావుకారు సుబ్బయ్య గారు కలిసే ఎక్కడికి రా ఏమిటి రైతన్నా ఎటు వెళ్తున్నావు అని అడిగాడు సంతగా రండి అన్నాడు అబ్బో నేను సంతకే బోర్డు దూరం నడవాలి సరేలే కబుర్లు చెప్పుకుంటూ కాల్సాగిస్తే ఇంతలో ఎంతలో అవుతుంది నడక కలిసి నడుద్దాం పదా అని ఈ రైతు ఈ రైతన్న చాలా అమాయకుడు అని షావుకారు గారి ఉద్దేశం సరే మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటుంటే ఈయనన్నాడు పొట్టిక పోసిపోక గాసమా పోసమా కబులు చెప్పుకుంటే బాగుంటుంది కథ చెప్పుకుందాము ఓ పని చేద్దాం వింత వింత కథ చెప్పుకుందాం వింతలైన కథలు ఎవరు కథకి ఎదురు ప్రశ్న వేయకూడదు నువ్వు కూడా ఆలోచించుకో అలాంటి కథ ఎదురు ప్రశ్న వేయకూడదు నమ్మాలి నమ్మకపోవటం ఉండకూడదు నమ్మాలి నమ్మకం నా ప్రశ్న ఇస్తే కనుక ఓడిపోయినట్టు నా కథ నేను చెప్తా నీ కథ నువ్వు చెప్పుకో ఇద్దరు చెప్పుకోవాలి ఇద్దరం కథలు చెప్పుకుందాం వింత కథల పందెం వేసుకుందాం ఓకే నా వింత కథ నేను చెప్తా నీ వింత కథ నువ్వు చెప్పు మధ్యలో ఎదురు ప్రశ్న వేయకూడదు అలా ఎలా ఉంటుంది అనకూడదు ఏం చెప్పినా వినాలి పోగొట్టాలి ఎవరు ఎదురు ప్రశ్న ఇస్తే వాళ్ళు ఓడిపోయినట్టు బాగుంది కదా సరే అని చెప్పు మరి కదా అన్నాడు అనేసరికా రైతు అన్నాడు పెద్ద అడివి వయసులో పెద్దవాడివి స్థాయిలో పెద్దవాడివి ఐడియా ఏమో నీది ఇది నువ్వే చెప్పు సుబ్బన్న కథ అన్నాడు షావుకార్ సుబ్బయ్య గారు మొదలుపెట్టారు నేను ఒకసారి ఇక్కడ పెద్ద ఒంటలు బిడారుని చూశాను బిడారిని ఎట్టా చూస్తారు వీళ్ళు ఉన్నదేమో అమలాపురం దగ్గర పల్లెటూరు అక్కడ ఉంటాయి అదే కదా ఎడారి కాదు కదా ఎడారి కాదు కదా రైతన్న అబ్బా అన్నాడు నీకు ఆశ్చర్యంగా లేదు అని అడిగాడు సుబ్బన్న ఆశ్చర్యానికి ఏముంది ఒంటలు ఏమో ఆశ్చర్యం ఏం ఆశ్చర్యం లేదు చెప్పుకోను అన్నాడు రైతు సరే పెద్ద వంటలు పడ ఒకటి అవి ఎన్ని ఉన్నాయి లెక్క పెడతాను ముప్పై నలభై యాభై కాదు నూటొక్కటి మొత్తం నూటొక్క రైతు నూటొక్క వంటల్ని ఏం చేశారంటే వాటిని ఒకదాని ఒకటి బారుగా పొడుగ్గా నుంచోబెట్టారు వరుసగా నుంచోబెట్టారు బాగుంది వంటలు వరుసగా నుంచుంటాయి చీమల్లాగా అదే కదా సరే అక్కడి నుంచి ఏం చేశారు తెలుసా ఒకదాని ముక్కుకి దీని ముక్కు వెనకాల దాన్ని వెనకాల దానికి చేశారు దీని తోకని దాని దాని ఉన్న దాని ముక్కుకి కట్టారు దీని తోక దాని ముక్కు తోక దాని ముక్కు చొప్పున అటా కట్టి నూట కట్టి అలా నుంచో పెట్టారు నడిపిస్తున్నారు నడుస్తున్నాయి అన్ని కూడా ఒకదాని వెనకాల ఒకటి దారంతో పూసల్లాగా నడుస్తూ వెళ్తున్నాయి ఆశ్చర్యం కాదు అన్నాడు సుబ్బయ్య అంటే ఆశ్చర్యానికి ఏముంది అట నేర్పిచ్చుంటారు అట నడుస్తున్నాయి నువ్వు కథలోకి వెళ్ళి పర్వాలేదు అన్నాడు రైతు ఎదురు ఎట్లేదు అట్ట నడుస్తాయే అర వంటలు అనద్దు అన నడుస్తుంది నడుస్తుంటే ఏమైంది పైన ఒక గద్ద తిరుగుతోంది ఆ గద్ద ఆ మాంసం కిందకి దిగి ఆఖరి నుండి వంట దాన్ని తోకపుచ్చుకుని లేవ తీసుకుని తోక వంటె గద్ద గద్దంలోకి తీసుకుపోయింది తీసుకుపోతే ఇంకేముంది ఒక వంట వెనకాల ఒక వంట లేచిపోయినాయి మొత్తం ఆ గద్ద పట్టుకుని వెళ్ళిపోతుంది తినడానికి నూటొక్క వంటలు వేళ్లాడుతున్నాయి దాన్ని ముక్కును పట్టుకుని మరి ఇప్పుడు లైన్ గా కట్టారు కదా ఒకదాని లేవ తీస్తే మిగిలినవన్నీ లేస్తాయి కాదు అలా వెళ్తుంటే వెళ్తూ ఉంది పైకి ఎగిరిపోయింది ఎంత ఆశ్చర్యము కదా ఆశ్చర్యమైంది ఉంది కదా ఎంత బాగా చెప్తున్నావో ఎక్కడి నుంచి ఇచ్చావు సుబ్బన్నాయి కదా చెప్పు చెప్పు తర్వాత ఏమైందో చెప్పు అన్నాడు రైతు ఏముంది అవి అలా తీసుకెళ్తుంటే ఒక రాజుగారి ఉద్యానవనం మీదుగా వెళ్తుంది గద్ద కింద ఒక రాజకుమార్తె కొంతమంది దాసీగణము నుంచున్నారు చెలికత్తెలు ఇంతలో ఏమైంది ఈ తోకపుచ్చుకుంది కదా ఏ వంట తోకనైతే గద్ద పైకి లేవదీసి పట్టుకుందో ఆ వంటకి ఏదో కడుపులో బాధ వచ్చేస్తుంది ఉన్నట్టుండి గిల గిల్ల గిలా తన్నేసుకుంది తన్నేసుకునేసరికి అలా ఆ తన్నుకునేసరికి తాళ్ళన్నీ ఊడిపోయి వంటలు వరుసగా కింద పడిపోయినాయి అది కూడా పడిపోయింది ఈ ఏదో గద్ద ఒకటి పైన వెళ్తుంది అది ఏదో తాడుపుచ్చుకెళ్తుందని రాజకుమార్తె దాసిలు తలకా ఎత్తి పైకి చూస్తున్నారు ఏముంది ఆ వంట జారిపడి యువరాణి కంట్లో పడిపోయింది ఎడ కంటలో కంట్లో పడింది పడ్డం ఏమిటి అంతే ఇహ గద్ద ఇంకేమి చేసేది లేక వెళ్ళిపోయింది యువరాణి కన్ను నలుపుకుంటుంది చెలిక తిరిగింది ఏమైందంటే ఏదో కంట్లో చిన్న నలకబడిందే అంటుంది అని చెప్పి కానీ ఇట్లా 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 అంట అంటుంటే ఏం చేసింది ఓ దాసీ వచ్చి ఉండండి ఏం పడిందో నేను తీస్తా అని చెప్పేసి పక్కన ఉన్న పత్తి చెట్టు నుంచి చిన్న పత్తి కోస పత్తి కోసి దాన్ని ఇట్లా బెలుబెట్టి తాడ పుల్లలాగా కంట్లోంచి తీసి తీస్తే ఒక వంట వచ్చింది బయటికి వంట రాగానే పక్కన ఇంకో చెల్లికస్తే హ్యాండ్ బ్యాగ్ వేసుకుని ఉంచింది రాణిగారిది యువరాణి గారి హ్యాండ్ బ్యాగ్ టకీమైన వంటను పుచ్చుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టింది ఇట్లా ఒక్కో వంట ఒక్కో వంట ఒక్కో వంట తీస్తు ఉంటే చలికత్త ఏమో పత్తి కోస పెట్టి రెండో చలికత్త వచ్చిన వెంటనే వచ్చినట్టు హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంది బ్యాగ్లో పెట్టుకుంది ఇంటికి వెళ్ళాక దేంటోనో పడేస్తాను అని చెప్పి యువరాణి గారు కన్ను నలుపుకుంది కన్ను సరిపోయింది అయిపోయింది తగ్గిపోయింది పర్వాలేదండి హాయిగా అందరూ కలిసి ఆటలాడుకుని ఇంటికి వెళ్ళిపోయారు కథకంచికి మనం ఇంటికి బాగుందే కదా ఇందులో వింతగా లేదు అన్నారు ఈ రైతు అన్నాడు వింతకేముంది కథలు ఇట్టగే ఉంటాయి ఎంత బాగుందో బాగా అవు ఇప్పుడు నేను చెప్పనా ఓ కథ అన్నాడు ఇప్పుడు వీడి ఎదురు ప్రశ్న వెయ్యలేదు కాబట్టి ఏమీ పందెం లేదు వీళ్ళు వేసుకున్న పందెం ఏమిటి ఎదురు ప్రశ్నించకూడదు సాధ్యమా అని అడగకూడదు అడగకూడదు పందెం ఓడిపోతే వెయ్యి రూపాయలు ఇవ్వాలి ఓహో ఒకవేళ ఇప్పుడు డ్రై ఈయన దగ్గర షావుకారు ఓడిపోయాడు అనుకో వెయ్యి రూపాయలు అదే రైతు ఓడిపోయాడు అనుకో రైతు బక్కవాడు కదా డబ్బు ఇవ్వలేడుగా మూడేళ్ల పాటు ఒట్టిగా కౌలు చేసి పెట్టాలి వాళ్ళ పొలం బాగుంది పొలం కౌలు చేసి పెట్టాలి ఫ్రీగా ఆయన పొలం ఈయన దున్ని పెట్టాలన్నమాట దున్ని విత్తనాలు వేసి పండించి ఇవ్వాలి ఇది లెక్క పెట్టుకున్నారు అక్కడి నుంచి ఏమైంది రైతుని చెప్పమన్నాడు కదా రైతు అన్నాడు మా నాన్న ఈ పరగణాలకే రాజు ఆయన దగ్గర ఎన్ని గొడ్లు ఉండేవో ఆవులు గేదెలు మేకలు ఎడ్లు గిత్తలు అసలు కుక్కలు పిల్లులు కోళ్ళకైతే లెక్కే లేదు అంటే వీటిని నవ్వొచ్చింది షావుకారికి నీ నాన్నకెక్కడెదిర అనాలి పళ్ళు గట్టగా గిట్ట ఎందుకంటే ఈ చూస్తున్న రైతే పరమ పేద రైతు వీళ్ళ నాన్న ఇంకా అతి పేద రైతు షావుకారికే తెలుసు వీడి తాత కూడా షావుకారికి తెలుసు ఓకే ఆయన కూలి పని చేసేవాడు వీళ్ళ నాన్న ఒక పావు ఎకరం సంపాదిస్తాడు వీడు ఒక రెండు ఎకరాలు సంపాదించుకొని ఉన్నాడు వీడికంటే వీళ్ళ నాన్న దగ్గర వంద వంద కోట్లు నూట యాభై కోళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఊరుకున్నాడు అయితే మా నాన్న దగ్గర బోల్డని గుర్రాలు గాడిదలు కూడా చాలా ఉండేవి గాడిదలు కూడా ఉండేవి అసలు ఆ ప్రాంతంలో గుర్రాలు లేవు గాడిదలు లేవు అమలాపురం పక్కన గుర్రాలు ఎక్కడవి గాడిదలు ఎక్కడవి అదే అదే కంచర్ గాడిదలు ఉండేవి బట్టలు మోయటానికి కంచర్ గాడిదలు కథల్లో ఉంటాయి ఊరుకున్నాడు పిగ పట్టుకున్నాడు ఏం మాట్లాడుకండి అయితే మా నాన్న దగ్గర ఒక పొట్టి గుర్రం ఉండేవి ఎంత పొట్టిదో అది ఆయనకు భలే ఇష్టం దాని మీదకి గాలపింగ్ చేయించేవాడు గుర్రాన్ని పరిగెత్తిచ్చేవాడు అయితే ఒకనాడు గుర్రాన్ని దౌడు తీస్తుండగా ఏమొచ్చిందిట ఆయనకి ఆయన ఎప్పుడూ అదే వేసుకెళ్ళేవాడు జీన్ చిరిగిపోయి చిరిగిన జీను రుద్దుకుని గుర్రానికి ఈ నడు మీద ఇంత పుండు పడింది ఓహో వీప్ మీద వీప్ మీద పుండు పడితే ఇక అసలు మామూలు పుండు కాదుటది ఆ పుండున్న గుర్రాన్ని ఆయన తోలుకుని ఇంటికి వస్తున్నాడు వస్తుంటే పెద్ద గాలి వచ్చింది గాలి వచ్చేసరికల్ ఎంత దుమ్ము దూగరా వచ్చి పడ్డాయంటే దీనికి పుండు పడింది కదా ఎర్రగా మట్టి దాని మీద మొత్తం దుమ్మంతా పట్టేసింది ఆ దుమ్ముతో పాటు కొన్ని వడ్ల గింజలు కూడా వచ్చి పొట్ట దాని డొక్కలో పట్టేసాయి ఆ గుమ్ము గుర్రానికి వడ్ల గింజలు రక్తపు తడికి మొలకెత్తి బయరేసినాయి ఈయన అంటూ ఉద్రేక వస్తుంది లోపల సావుకారికి ఊరుకున్నాడు మాట్లాడకండి ఇందాక వాడు మాట్లాడలేదు కథలో వింత విషయాలకి మనం కూడా మాట్లాడకూడదు మాట్లాడితే ఉంది వెయ్యి రూపాయలు ఇవ్వాలి అందుకని మాట్లాడకండి అన్నాడు అక్కడి నుంచి ఇంకా పండిందండి షావుకారు సుబ్బన్న పంట మామూలుగా లేదు గుర్రం గుర్రం తాలూకు డొక్క మీద పడిన చేతిలో సగం అంతా నెత్తురు మరక మీద ఒడ్లు పడి మొత్తం విరగబండేసింది అదంతా ఒడ్లు పడి అవన్నీ మొక్కలొచ్చి అవన్నీ చెట్లయ్యి వరి పంట కోసేసి అక్కడి నుంచి ఊరుమ్మడి మొత్తం అందరూ కోసిన తరగల పంట బంగారపు రంగు కంకులు ఇంతంత ఇంతంత గింజలు అండి ఇంత గింజలు సుబ్బన్న ఎంత పెద్దవో మొత్తం కోసారు 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 కోసిన తర్వాత ఏమైంది మా నాన్న ఎందరికో పంచిపెట్టాడు ఎవడు ఈ రైతు వాళ్ళ నాన్న నాన్న పంచిపెట్టాక ఏమైందంటే మీ నాన్న మా ఇంటికి వచ్చాడు ఓహో సుబ్బన్న గారి నాన్న అప్పుడు మా నాన్న ఏమన్నాడంటే సుబ్బన్న సుబ్బన్న వాళ్ళ నాన్న ఇంకా షావుకారు నువ్వు కావాలంటే ఒట్లు కొలుచుకో అని చెప్పేసి ఐదు బస్తాల ఓట్లు కొల్పించాడు మీ నాన్న మళ్ళీ తీర్చేస్తా అని అన్నాడు అది కథ ఇప్పుడు చెప్పు అన్నాడు ఒడ్లు తీర్చేస్తే పందెం ఓడిపోయినట్టు కాదు మేము ఎందుకు తీర్చాలి అంటే పందెం ఓడిపోయినట్టు వెయ్యి రూపాయలు ఇవ్వాలి ఏం చేస్తాం ఏం చేస్తాడు అన్నా ఇవ్వాలి డబ్బులన్నా ఇవ్వాలి అప్పుడు బాగా ఆలోచించి మా నాన్న చాలా నీతిమంతుడు తీసుకున్న ఐదు బస్తాలు తీర్చేస్తాడు తీర్చను అంటే ఐదు బస్తాలు ఏమైంది ఎంత రూపాయ ఆ రోజులో ఏ ముప్పై రూపాయలు అంతే ఐదు బస్తాలతో తీరిపోయింది మా నాన్న ఎందుకు తీర్చాలి అసలు ఇదేంటి వెరీ కదా అన్నవా పంది పడిపోయింది వెయ్యి రూపాయలు ఇవ్వాలి వెయ్యి ఇవ్వడం సులువా ఐదు బస్తాలు ఇవ్వడం సులువా అంతే కదా అలాగని ఇంటికి వెళ్ళాక కొలుస్తాను పట్టుకెళ్ళు అని చెప్పేసి ఐదు బస్తాల ఓట్లు కొలిచాయి బాగుంది ఆ వాళ్ళ దగ్గర ఉన్న శ్రేష్టమైన ఒడ్లు వేసుకునే రైతు తర్వాత పంటలు పండించుకున్నాడు కథకంచికి మన ఇంటికి చూడు ఆయన ఏం ఎత్తేసాడు వీడిని బాగా ఇరికిచ్చి మూడు సంవత్సరాల పాటు కౌలు చేయించుకుందాం అనుకున్నాడు అనుకున్నాడు చివరికి వాడికి ఐదు బస్తాలు ధాన్యం వచ్చింది కానీ ఊహలు మాత్రం అత్యద్భుతం కదా రమగారు సూపర్ అసలు నిజంగా ఊహ కంది అట్లా చాలా బాగుంది మన ఇంటికి నమస్తే రమ్మగారు నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి